రాజా సగరుడు వెళ్ళండి మళ్ళీ మొత్తము పృథివీ అంతా తవ్వండి ఆ గుర్రము దొరికే వరకు మీరు వెతకండి ఆ వెతికిన తరువాత గుర్రముతోని ఎవరైతే ఆ గుర్రాన్ని అపహరించేరో వాళ్ళని తీసుకుని నా దగ్గరికి రండి మహాత్మ అయిన పితా సగరుని ఆజ్ఞ శిరోధార్యము అని వేల మంది రాజకుమారులు రసాతలము వేపుకి వెళ్ళినారు అలా వారు తవ్వినప్పుడు ఒక పర్వత ఆకారము కలిగిన దిగ్గజము కనిపించింది ఆ దిగ్గజము పేరు విరూపాక్షుడు అది భూతలముని ధారణ చేసి ఉన్నది హే రఘునందన శ్రీరామ ఆ మహత్తరమైన గజరాజు విరూపాక్షుడు పర్వత ఆకారముతో ఉన్నాడు ఇంకా పర్వతాలు వనాలు సహితంగా ఈ సంపూర్ణ పృథివిని తన మస్తిష్కము పైన ధారణ చేసి ఉన్నాడు హే కాకుస్థ శ్రీరామ ఆ మహత్తరమైన దిగ్గజము కొంచెము అలసిపోయి విశ్రమించినప్పుడు తన తలని ఇటు అటు తిప్పుతుంది ఆ సమయములో ఈ భూమి అంతా కంపిస్తుంది